మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీగా వరద పోటెత్తడంతో ఇప్పుడు ముంపు కాలనీలన్నీ కూడా మొత్తం చెరువుల్ని తలపిస్తున్నాయి. మొత్తం అపార్ట్మెంట్లు కావచ్చు, ఇళ్ళు మొత్తం రెండు ఫ్లోర్ల వరకు, ఒక ఫ్లోర్ వరకు కొన్ని చోట్ల వరద పోటెత్తడంతో బాధితులంతా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుంది. ఎటు చూసినా కూడా మొత్తం బాధితులంతా ఆపన్న అస్తం కోసం ఆర్జిస్తున్నారు, సహాయక చర్యల కోసం దీనంగా వేడుకుంటున్న పరిస్థితుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక్కసారిగా ఊహించని ఉత్పాతం వలె వచ్చిన మున్నేరు వరద ప్రళయంతో ఇప్పుడంతా కూడా ప్రాణాలు నరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వస్తున్న పరిస్థితులు ఉంది. మనం చూడవచ్చు, ఎటు చూసినా అపార్ట్మెంట్లలో భారీగా బాధితులు అపార్ట్మెంట్ల పైకెక్కి, ఇండ్ల మీద పైకెక్కి, డాబాల పైకెక్కి తలదాచుకుంటున్న పరిస్థితుంది. ఇప్పటికే ఒక ఫ్లోరు దాటి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అంతకంతకు బాధితుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. మనం చూడవచ్చు, మున్నేరు నదికి సమీపంలో ఉన్న కాలనీలన్నీ కూడా ఇప్పుడు వరద గుప్పిట్లో చిక్కున్నాయి. ఒక ఇంట్లో చూస్తున్నాం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా డాబా పైకెక్కి తలదాచుకున్న పరిస్థితుంది. వాళ్ళందరూ కిందికి దిగినా ఎటు వెళ్ళలేరు. మొత్తం మనుషులు మునిగిపోయేంత లోతులో ఇప్పుడు వరద, మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులంతా కూడా ఎటు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆపన్నాస్తం కోసం ఇప్పుడు చేతులు జోడించి ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్న పరిస్థితుంది. చాలా కాలనీలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కొన్ని చోట్ల ఇంకా వారికి అధికార యంత్రాంగానికి సమాచారం లేకపోవడంతో ఇంకా కొంత సహాయక చర్యలకు ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో మున్నేరు ఇప్పటికే 30 అడుగులు దాటి మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. దాదాపు 10 నుంచి 15 కాలనీలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మోతీనగర్, బొక్కలగడ్డ, అదేవిధంగా వెంకటేశ్వర నగర్, మామిలగూడెం, ఈ ప్రకాష్ నగర్, అదేవిధంగా మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా వందల సంఖ్యలో మొత్తం ఇండ్లు కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. చాలా చోట్ల రోడ్లకు పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుని జల దిగ్బంధంలో చిక్కున్నారు. మొత్తం ఇండ్లకు ఇండ్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో నిత్యావసర వస్తువులు, సామాగ్రి కూడా మొత్తం వరద గుప్పిట్లో చిక్కుని పరిస్థితి మనం చూడవచ్చు. మహిళలు తమ నిత్యావసర సరుకుల్ని తీసుకొని బయటకు వాటిని బయటకు తీసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మున్నేరు వరద అంతకంతకు ప్రవాహ వేగంతో పెరుగుతూ వస్తున్న పరిస్థితుల్లో బాధితులంతా కూడా తమ నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా బియ్యం కావచ్చు, ఇతర నిత్యావసర సరుకుల్ని బయటకు తీసుకొచ్చుకుని భద్రపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఊహించని రీతిలో వరద చుట్టుముట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి బాధితులు వాహనాల్లో తమ సామాగ్రిని కూడా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్నారు. ఒక మహిళను, ఒక వృద్ధురాలిని ఇక్కడున్న సహాయక సిబ్బంది, స్థానికులు కలిసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను భుజాలపై మోస్తూ ఆమెను బయటకు తీసుకొస్తున్నారు. మొత్తం మనిషి మునిగిపోయే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో నుంచి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న బిక్కుబిక్కుమంటున్న ఓ మహిళను కూడా బయటకు తీసుకొస్తున్న విజువల్స్ను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి దయనీయ గాథలు, మున్నేరు మిగిల్చిన విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి ఇప్పటికే 10ల సంఖ్యలో బాధితులు ఆపన్నాస్తం కోసం అర్జిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారమే, ఈటీవీకి వచ్చిన సమాచారం ప్రకారమే దాదాపు 30 నుంచి 40 మంది బాధితులు మున్నేరు వరదల్లో చిక్కుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని డాబాలపైన, అపార్ట్మెంట్లపైన మొత్తం తలదాచుకున్నట్టు మనకు సమాచారం అందింది. ఇప్పటికే అధికార యంత్రాంగానికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. వాళ్ళు పడవల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానికులే సహాయకులుగా మారి వృద్ధులకు, మహిళలకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఒక కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి. ఈ రహదారి మొత్తం మునిగిపోవడమే కాదు, నిర్మాణాలు కూడా పూర్తిగా మునిగిపోయి, అపార్ట్మెంట్లలో సెల్లార్లు మునిగిపోయి, కొన్ని ఇండ్లు మునిగిపోయి ఉన్న పరిస్థితి. ఒక ఇంట్లోకి వెళ్ళిన వారు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కనీసం అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. అయితే రాత్రి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరిగింది. ఉదయం 8 గంటల తర్వాత ఊహించని వరద పోటు మున్నేరును ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలు, జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో ఉదయం 9 గంటల నుంచే భారీగా వరద పోటెత్తింది. చూస్తుండగానే అంతా బాధితులంతా కూడా కకావికలమైన పరిస్థితి. బాధితులంతా చెల్లా చెదురుగా ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒకసారిగా మున్నేరు వరదలు ఒక్కసారిగా
ముంచెత్తడంతో ఎటు వెళ్ళలేని స్థితిలో సహాయం కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లలో అదేవిధంగా ఇళ్లలో డావాల పైకెక్కి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఆ బతికిడుస్తున్న పరిస్థితి, సహాయ చర్యల కోసం కూడా వాళ్ళంతా అర్జిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మున్నేరు మహోగ్ర రూపం అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటికే అనధికారికంగానే 30 అడుగుల మేర దాటి మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు ఇంకా ఇక్కడ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మున్నేరు నీటి మట్టం కూడా అంతకంటే ఇంకా పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇప్పటి వరకే దాదాపు 10 నుంచి 15 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఖమ్మం నగరంలోని 3వ పట్టణ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుపోయింది. వందలాది ఇండ్లు పూర్తిగా ఆ జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి, వేలాది మంది నిరాశులైన పరిస్థితి, బయటకు ఆ బంధువుల ఇళ్లకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ఇంకా ఎటు వెళ్ళలేని వారైతే ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. ఎటు వరద చుట్టుముట్టి ఎటు వెళ్ళలేని పరిస్థితి, బయటకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితుల్లో వరద కొంచెం తగ్గుముఖం పడితేనే వాళ్ళందరికీ కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా